ఓటమి భయంతో డబ్బు అహంకారంతో ఈటల రాజేందర్ గారు మా దళిత శాసనసభ్యులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా సంస్కారం ఉండాల్సినటువంటి స్థానంలో అహంకారం ఎక్కువైంది విజ్ఞత ఉండాల్సినటువంటి చోట వల్ల అజ్ఞానంతో అసహనంతో మాట్లాడుతున్నటువంటి తీరు ఈ నియోజకవర్గ ప్రజలు కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు అంబేద్కర్ భావజాలము కమ్యూనిజం మా వాదము పూలే బహుజన వాదము ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి హాస్టల్లలో నేను తింటూ దళితులతో కలిసిమెలిసి పెరిగిన అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాల ఈ భావజాలాలకు భిన్నమైనటువంటి భావజాలంతో కూడినటువంటి సైద్ధాంతిక నేపథ్యం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరి కంప్లీట్ గా భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భావజాలాన్ని అనువనువున నరనరాన జీర్ణించుకొని ఇవాల మా దళిత శాసనసభ్యులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకుంటున్నాడు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ప్రజలు ప్రజాస్వామ్యంలో గెలిపిస్తే ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు మరి ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని దద్దమ్మ నా కొడక అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆయన తీరును యావత్ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది నేను కోరుతా ఉన్న తెలంగాణ మేధావులు తెలంగాణ ఉద్యమకారులు దళిత మేధావులు అదేవిధంగా దళిత సంఘాల సోదరులు దళిత జనం కానీ తెలంగాణ సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజానికం కానీ ఈటల రాజేందర్ గారి యొక్క భాషను గమనించమని కోరుతా ఉన్నా ఈటల రాజేందర్ గారి యొక్క వైఖరిని గమనించమని నేను కోరుతా ఉన్నా ఈటల రాజేందర్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని నేను గమనించమని కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారి మీద విరుచుకుపడతారు తీవ్రమైనటువంటి పదజాలం మేము మీడియాకు చెప్పుకోలేనటువంటి పదజాలంతో ముఖ్యమంత్రి గారిని తిడుతున్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ గారిని వారిని మేము బయటకు ఇప్పుడు అనలేనటువంటి చెప్పలేనటువంటి పదజాలంతో వారిని తిడుతున్నారు దళిత శాసనసభ్యులను చవటలు దద్దమ్మలు సన్నాసులు నా కొడకల్లారా అని చెప్పి ఈ రకంగా వారిని తిడుతున్నారు ఇతర శాసనసభ్యులను కూడా ఇష్టారీతన ఇష్టం వచ్చినట్టుగా ఆయన తిడుతున్నటువంటి తీరును తెలంగాణ సమాజం సభ్య సమాజం గమనించాలని నేను కోరుతా ఉన్నా ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారి వ్యవహార శైలి ఇవాళ ఖచ్చితంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయనకు ఓటమి తప్పదు అనేటటువంటి దాన్ని గుర్తు చేస్తూ ఉంది ఇవాళ ఈటల రాజేందర్ గారు మొసలి కన్నీరు గారుస్తూ నోరుతో నవ్వుతూ నొసలతో విక్రిస్తున్నట్టుగా ఇవాళ మీరికి చూడనేమో ప్రజాస్వామ్యం విలువలని చెప్పి అక్కడక్కడ మాట్లాడుతూ మిగతా చోట్ల మాత్రం ఇష్టం వచ్చినట్టుగా చాలా తీవ్రమైన ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు ఖచ్చితంగా ఆయన ఓటమి ఖాయం దాంట్లో ఎవరికి అనుమానం లేదు ఈ నియోజకవర్గ ప్రజల్లో దాంతో అసహనంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దళిత శాసనసభ్యుల శాసనసభ్యులు ఈ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈటల రాజేందర్ గారు తక్షణమే దళిత శాసనసభ్యులపై వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి బేషరతుగా మా దళిత శాసనసభ్యులకు క్షమాపణ చెప్పాలి లేకపోయినట్టయితే దళిత జాతి ఈ రాష్ట్రంలో ఊరుకోదు హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలోని దళిత జాతి ఈటల రాజేందర్ గారి విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది ఏం చేయాలో అది చేస్తుంది మా దళిత సంఘాలు ఊరుకో కార్యాచరణ ప్రకటిస్తారు ఖచ్చితంగా దళిత మేధావులు పొద్దున్న నుంచి నిన్నటి నుంచి అందరితో మాట్లాడుతున్నారు దళిత ఎమ్మెల్యేలతో మా దళిత నాయకులు మాట్లాడుతున్నారు నిన్న చాలా మంది మా శంకర రవిశంకర్ గారిని కలిసిండ్రు రమేష్ అన్నను కలిసిండ్రు బాలరాజు గారిని కలిసిండ్రు వీరన్నను కలిసిండ్రు మా బండ సీనన్నను కలిసిండ్రు నన్ను కలిసిండ్రు ఎర్రల శ్రీనివాస్ గారిని కలిసిండ్రు అరే గింత దుర్మార్గమా గింత అహంకారమా గింత రాచరిక పోగడలా ఇదేంది ఇదేం పద్ధతి ఇంత ఘోరంగా మాట్లాడమేంది పార్టీగా ఆదేశిస్తే గతంలో ఆయన కూడా వేరే నియోజకవర్గాల పోయి పనిచేసిండు కదా ఇవాళ మిమ్మల్ని కూడా పార్టీ ఆదేశిస్తే ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు కదా ఆయన చెప్పుకునేది ఆయన చెప్పుకోవాలి మీరు చెప్పుకునేది మీరు చెప్పుకోవాలి కానీ ఇట్లా మీ మీద పడి వ్యక్తిగతంగా గింత దుర్మార్గంగా దద్దమ్మ నా కొడుకులారా అని చెప్పి ఈ రకమైనటువంటి భాష వాడడం ఏందని చెప్పి చాలామంది మా దళిత యువత కూడా అందరితో మాట్లాడుతున్నారు మేము ఏదో చేస్తామంటున్నారు మేమే కొద్దిగా ఓపిక ఉండమని చెప్తున్నాం ఖచ్చితంగా ఒక కార్యాచరణ ఆయన కనుక బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మా దళిత సంఘాలు కానీ మా దళిత యువత కానీ దళిత జాతి కానీ మంచి కార్యాచరణ కూడా తీసుకుంటారు వాళ్ళు మేము చెప్తే కూడా వినే పరిస్థితుల్లో లేరు ఆగే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఆకలినైన పరిస్థితం కానీ ఆత్మగౌరవాన్ని పోతే మేము భరించటం కాదు మా జాతి ఎట్టి పరిస్థితుల్లో అవమానాల్ని తట్టుకుంటాం ఎన్ని ఒడుకులైనా తట్టుకుంటాం నిలబడతాం ముందుగా కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని మేము బతకం
వాళ్ళ మా ఆత్మ గౌరవం మీద నువ్వు ఎట్లా ఎమ్మెల్యేను గతంలో, ఇవాళ మా శంకర శంకర్ గారు ఎమ్మెల్యే, నువ్వు గతంలో ఎట్లా ఎమ్మెల్యేను, ఇవాళ మా వర్ధనపేట రమేష్ అన్న ఎమ్మెల్యే, మీకన్నా ఎక్కువ మెజారిటీతో వారు గెలిచారు రెండు సార్లు, 80,000 పై చిలుకు మెజారిటీతో 2014లో గెలిస్తే 2018లో 90,000 పై చిలుకు మెజారిటీతో వారు గెలిచారు. అదేవిధంగా శంకరశంకర్ గారు కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని గెలిచారు. వాళ్ళ దళిత శాసనసభ్యులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరు ఖచ్చితంగా నువ్వు బేషరత క్షమాపణ మా జాతి చూస్తూ ఊరుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నా, తెలంగాణ సమాజంలోని మేధావులు, ఇతర సంఘాలు, ఇతర నాయకులు, ప్రోగ్రెసివ్ థింకర్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభ్యుదయ భావాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఈటల రాజేందర్ గారి వ్యవహార శైలి, వారి భాష, వారి ధోరణి ఏ రకంగా కొనసాగుతూ ఉందో ఒకసారి అందరిని కూడా గమనించమని కోరుతా ఉన్నా. అలా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎన్నికల సందర్భంలోనే ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్లా ప్రవర్తిస్తాడో ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలోనే ఆయనకు ఒక రకమైనటువంటి చరిత్ర ఉంది నియోజకవర్గంలో. ప్రవీణ్ యాదవ్ అనేటటువంటి పిల్లవాన్ని కొట్టించి ఆయన చావుకి ఎట్లా కారణమైనది తెలుసు. ఒక సాకలలో పిల్లవాన్ని కొట్టించి ఆయన సూసైడ్ చేసుకోవడానికి ఎట్లా కారణమైనది తెలుసు. ఒక దళిత కుటుంబాన్ని ఎట్లా కొట్టించి సంపద పేరు అనుకుంటా వాళ్ళు తిప్పారపు సంపద వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టిండో తెలుసు. అదేవిధంగా నేను కమలాపూర్ మండలం పనిచేస్తున్నా, మా కమలాపూర్ మండల సర్పంచ్ గతంలో ఒక శిలాఫలకం విషయంలో ఆయనను కూడా పోలీస్ స్టేషన్లలో రోకల్ బండలు ఎక్కించి కొట్టించిన సమ్మయ్య అనుకుంటా ఆయన పేరు. తర్వాత పద్మశాలి అక్కడ నాయకుడు దశరథం అని ఉంటాడు కమలాపూర్లో, మాజీ వైస్ ఎంపీపీ పద్మశాలి బిడ్డ, ఆయనను కూడా ఇట్లానే పోలీసులతో కొట్టించి అక్రమ కేసులు పెట్టించింది. అంటే ఎస్సీ లీడర్ల మీద, బీసీ లీడర్ల మీద, ఎస్సీ జాతి బీసీ జాతికి సంబంధించినటువంటి యువకుల మీద చాలా మందిని కొట్టించినటువంటి చరిత్ర, కేసులు పెట్టించినటువంటి చరిత్ర, దుర్మార్గ చరిత్ర, భయంకరమైన భయానకమైనటువంటి చరిత్ర రాజేందర్ గారిది. మొన్న కూడా మనం చూసినాం దళిత బంధు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత దళితులతోని, కొద్దిమంది దళితులతోని పాలతోని కాళ్ళు కడిగించుకున్నటువంటి ఆయన అహంకారపు చరిత్ర, ఆయన రాచరిక చరిత్ర మొన్ననే కళ్ళ ముందర మన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ చూసేది. మరి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి, దుర్మార్గపు పోకడలతో పోతున్నటువంటి ఈటల రాజేందర్ గారి విషయంలో ఖచ్చితంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆయన ఓటమికి సంబంధించి మంచి నిర్ణయం ఇప్పటికీ తీసుకున్నారు. ఆయన ఓటమి తప్పదు, ఆయన ఓడిపోతున్నా అనేటటువంటి దాంట్లోంచే అసహనంతో ఈ రకమైనటువంటి ఓటమి భయంతోనే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా నేను మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇటువంటి వ్యాఖ్యలు బంద్ చేసుకోవాలి, చేసిన వ్యాఖ్యలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోయినట్లయితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.